हाई अंडी, वेलकम टू सिंपल स्वीट्स होम। ईरोजु मन रेसीपी वच्चेसी वेज मैगी। वेज मैगी नी ईजी गा एला तैयार चेसुकोवालो ई वीडियो लो तेलुसुकुंदामंडी। इला तैयार चेसुकुन्नट्लयिते पोडिबारिपोकुंडा वेज मैगी चाला रुचिगा उंटुंदी। दीन तैयार चेसुकोवडं कोसम स्टव वेलिगिंचुकोनि ओक पैन पेट्टुकोंडी। पैन लोकी 2 टेबल स्पून वरकु आयिल नी याड चेसुकोवाली। దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాల్ని యాడ్ చేసుకున్న తర్వాత తరిగిన ఆనియన్ని, మీడియం సైజ్ ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి 2 పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేశాను, అలాగే కాస్త కరివేపాకు. వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా రెడ్ కలర్ వచ్చిన తర్వాత హాఫ్ కప్ వరకు తరిగిన క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కల్ని సన్నగా తరుక్కోవాలి. క్యారెట్లోకి సాల్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1/2 కప్ వరకు గ్రీన్ పీస్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ మ్యాగీ ప్యాకెట్స్ని తీసుకున్నానండి. అలాగే 2 ప్యాకెట్స్ వరకు మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క ప్యాకెట్ 70 గ్రామ్స్ తీసుకున్నాను. 2 మసాలా ప్యాకెట్స్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. 140 గ్రామ్స్ మ్యాగీకి 400 ml వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఈ వాటర్లోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేశాను. 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. మూత పెట్టుకొని ఇలా వాటర్ కెరిలేంత వరకు మరిగించుకోవాలి. వాటర్ ఇలా కెరిలిన తర్వాత మనం తీసి పెట్టుకున్న మ్యాగీస్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుంటే మ్యాగీ అనేది ఇలా చక్కగా ఉడికిపోతుంది. ఇలా లైట్గా జ్యూసీగా ఉండేటప్పుడు దీని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్నట్లయితే మ్యాగీ జ్యూసీగా పొడిబడిపోకుండా చాలా చక్కగా వస్తుంది. అంతేనండి, చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సింప్లీ స్వీట్స్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.